నుంచి టీడీపీ గూటికి చేరిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును అసెంబ్లీలో కలిశారు. పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలపై వారు మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని డిమాండ్ చేశారు. సేవ్ డెమోక్రసీ పేరుతో తమ ఢిల్లీ పర్యటనలో జాతీయ స్థాయి నేతలకు విజ్ఞప్తి చేశామన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి గారు తరచూ ఏమంటుంటారు, నా అంత అనుభవం ఎవరికి లేదు, నా అంత వయసు ఎవరికి లేదు, నా అంత విజన్ ఎవరికి లేదు, నా అంత క్యారెక్టర్ ఎవరికి లేదు. ఇది తరచూ ప్రతిరోజు దినచర్య అన్నమాట. మరి నిజంగా ఆ అనుభవము ఆ క్యారెక్టర్ అవన్నీగిన ఒకవేళ మనము మరి ప్రజలకు కరెక్ట్గా నిరూపించాలంటే మీరు ఒక పద్ధతి ప్రకారం రాజకీయాన్ని తీసుకుపోవాలి, మీరు ఒక మంచి మార్గం చూపించాలి, ఒక అన్ని రకాలకు కూడా కొత్త రాష్ట్రానికి ఒక దిక్సూచి చూపించే బదులు ఈరోజు ఏ విధమైన సిస్టమ్ చూపిస్తూ ఉన్నారు? ఇది క్యారెక్టర్ అంటారా దీన్ని? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరి సపోర్ట్ పలికినారో ఆ రోజు రైట్ రాయల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మీరు ఒకవేళ మద్దతు పలికేపాటు అయితే రాజీనామా చేసి ప్రజా తీర్పుకు పోదామన్నారు. ఆ రోజు మళ్ళీ 17 మంది వచ్చి రాజీనామా చేసి వచ్చి ప్రజా తీర్పు ఫేస్ చేసినారు రైట్ రాయల్గా ఎమ్మెల్యేలు అన్నారు. అది కరెక్ట్, కానీ ఇప్పుడు